జగన్కు ముద్రగడ ఇలా మేలు చేస్తున్నారా? ఒక రకంగా కాపు ఉద్యమ నేత వైసీపీకి షాక్ ఇచ్చారని అనుకున్నా, అదే సమయంలో మేలు చేశారని కూడా అనుకోవాలి. చాలా కాలంగా వైసీపీ నేతలు ముద్రగడతో టచ్లో ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి 3 సార్లు ముద్రగడను కలిసి వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఉద్యమ నేత కూడా అందుకు సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ మధ్య సడన్గా ఏం జరిగిందో అర్థం కావడం లేదు. కలలో కూడా తాను వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో చేతులు కలపడానికి ముద్రగడ సిద్ధపడ్డారు. తొందరలోనే ముద్రగడ టీడీపీలో చేరి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బహుశా కాపుల ఓట్లలో చీలిక రాకూడదనే ముద్రగడను చంద్రబాబు పవన్ ఏదో మాయ చేసినట్లే అనుమానంగా ఉంది. వాళ్ల మాయలో ముద్రగడ ఫ్లాట్ అయిపోయారు. లేకపోతే తాను వ్యతిరేకించే చంద్రబాబుతోనే ముద్రగడ చేయగలుపుతారని ఎవరూ ఊహించలేదు. సరే, ఈ విషయం ఇలా ఉండడంతో గోదావరి జిల్లాల్లో సమీకరణాలు మారిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎలాగంటే ముద్రగడ చంద్రబాబు పవన్ ఒకవైపు చేరడం దాదాపు ఖాయమే కాపుల ఓట్ల కోసం. ఇదే సమయంలో కాపులను పూర్తిగా వ్యతిరేకించే బీసీలు, ప్రత్యేకించి సిట్టి ప్రజలు, ఎస్సీలతో పాటు ఆ ముగ్గురిని వ్యతిరేకించే వాళ్ళు వైసీపీ వైపునకు చేరే అవకాశాలున్నాయి. బహుశా ఈ పరిణామాలను ముందుగా ఊహించే జగన్ వీలైనన్ని సీట్లను బీసీలకు కేటాయిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కాపులకు, బీసీ సిట్టి బలిజలకు ఏమాత్రం పడదని అందరికీ తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి కనపడుతోంది. టీడీపీలో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నది నిజమైతే అనివార్యంగా బీసీలు వైసీపీ వైపునకు చేరతారనడంలో సందేహం లేదు. అప్పుడు బీసీలకు తోడుగా ఎస్సీలు కూడా కలుస్తారు. దాంతో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ ప్లస్ జనసేన అభ్యర్థుల మధ్య టైట్ ఫైట్ జరగడం ఖాయం. జనసేన అధినేత పవన్ అనుకుంటున్నట్లు 2 జిల్లాల్లోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఏది ఏమైనా ముద్రగడ నిర్ణయంతో జిల్లాలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతాయన్నది వాస్తవం. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.